ఆటలు పాటలు చదువుతో పాటు నేటి యువత సాహసయాత్రల్లో పాల్గొనేందుకు ముందుంటోంది. నదుల యొక్క ఉపయోగాలు ఇతరులకు తెలిపేందుకు ఎన్సీసీ ఆధ్వర్యంలో క్యాడెట్లు భద్రాచలంలో సాహసయాత్ర చేపట్టారు. భద్రాచలం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట వరకు గోదావరి నదిపై ఎన్సీసీ క్యాడెట్లు 10 రోజుల సాహసయాత్ర చేపట్టారు. భద్రాచలం గోదావరి నది స్నానఘట్టాల నుంచి ప్రారంభించారు. ప్రతిరోజు కొంత దూరం నదిలో ఈత కొట్టి తూర్పుగోదావరి జిల్లా నెల్లిపాకకు చేరుకుంటారు. అనంతరం అక్కడ్నుంచి కూనవరం వెళ్తారు. అక్కడినుంచి గోదావరి ఉపనది అయిన సబరిమీదుగా చింతూరు మండలం వరకు వెళ్లి తిరిగి కూనవరం వస్తారు. అనంతరం పాపికొండలు పోలవరం మీదుగా రాజమండ్రి కాకినాడ సామర్లకోటకు చేరుకుంటారు. ప్రతి ఏటా ఎన్సీసీ క్యాడెట్లు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి సాహసయాత్రలను ఎంచుకున్నారు. సాహసయాత్రలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రత్యేక పడవలను తెప్పించారు. ఈతలో నైపుణ్యమున్నవారు క్యాడెట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన సాహసయాత్ర 15 వరకు కొనసాగనుంది. సామర్లకోట వరకు వెళ్ళి అక్కడ మనం బ్రేక్ అవుతాం. ఇది 10 డేస్ పడుతుంది. మధ్య మధ్యలో మనం ఏంటంటే కొన్ని కొన్ని పాయింట్స్ పెట్టుకొని అక్కడ వరకు డైలీ ఇంత లిమిట్ అని పెట్టుకొని 100 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ పాయింట్స్ ఉన్నాయి మాకు. ఆ పాయింట్స్ దగ్గర బోట్స్ స్టాప్ చేసి మళ్ళీ వీళ్ళు బ్యాక్ టు అవర్ క్యాంప్ సైట్ ఫర్ నైట్ స్టే చేసిన మళ్ళీ డైలీ రొటీన్ అలాగే వెళ్తుంది. సో ఇందులో మేము చాలా అడ్వెంచరస్ ఉంటాయి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఎవరికైనా ఇలాంటి ఛాన్స్ మేబీ దొరకకపోవచ్చు మ్యాక్సిమం, బట్ వీఆర్ సో హ్యాపీ. ఇప్పుడు గోదావరి సెయిలింగ్ ఎప్పటి వరకు జరగలేదు అమ్మాయిలకి, ఎస్టాబ్లిష్గా ఎవరికి జరగలేదు. ఇది 2 ఇయర్స్ తర్వాత అమ్మాయిలకి మళ్ళీ పెట్టారు. ఈ క్యాంప్ ఫీలింగ్ వెళ్తున్నాం. ఇక్కడ భద్రాచలం నుంచి నెల్లిపాకి వెళ్తున్నాం. 15 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా థ్రిల్లింగ్ ఉంది ఎక్స్పీరియన్స్. గోదావరి నదిపై 410 కిలోమీటర్ల మేర ఈ సాహసయాత్ర సాగనుంది. హైదరాబాద్, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలకు చెందిన 28 మంది బాలురు, 14 మంది బాలికలతో పాటు 13 మంది ఎన్సీసీ అధికారులు పాల్గొంటున్నారు.